ఏలూరు జిల్లాలో ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతాలను మంత్రుల బృందం పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో వారికి అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ పనులు, మెడికల్ క్యాంపులు, పునరావాస కేంద్రాల్లో ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులలో పరిశీలించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రికార్డుతో పాటు పలు రికార్డులు పరిశీలించారు. సచివాలయానికి సేవల నిమిత్తం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సుందరీకరణ భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి శ్రీ బాబయ్య దర్గా వరకు డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో బాలికల హాస్టల్కు తదితర అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సవితమ్మ పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి తీరంలోని స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోగా భక్తులు తల్లినాలు సమర్పించే కళ్యాణకట్ట, హనుమాన్ ఆలయం వద్దకు నీరు చేరుకుంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో ఏజెన్సీ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై దాడి చేశారు. 6,000 రూపాయల లిక్కర్ను, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, టొబాకోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. తిరుమల అలపిరి మెట్ల మార్గంలో భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. చీరాలకు చెందిన 8 మంది భక్తులు కాలినడక మార్గంలో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎడవ మైలు దాటిన తర్వాత పాము కాటుకు గురైన నాగేంద్రను ఫారెస్ట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి సేవా సమితి ఏబీవీపీ తెలంగాణ ఆధ్వర్యంలో జనమంచి గౌరీశంకర్జీ స్మారక వార్షికోత్సవ ఉపన్యాసంలో భాగంగా భారత రాజ్యాంగం, తెలియని వాస్తవాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ తార్నాకల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ప్రజలకు సూచించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేశ్వర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.